నమస్కారం. ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ఇవుల్టెన్ ముఖ్యాంశాలు మీకోసం. నంద్యాల టౌన్ హాల్లో సినీ తార సందడి, విజేతలను ప్రకటించిన జేవీసీ మనోహర్. మూడో రోజు కొనసాగుతున్న పాలిటెక్నిక్ వెబ్ కౌన్సిలింగ్. పార్క్ రోడ్ లో చలికేంద్రం ప్రారంభించిన తబ్రిజ్ యూత్ సభ్యులు. నంద్యాల టౌన్ హాల్లో ఆదివారం సినీ హీరోయిన్ క్యాథరిన్ సందడి చేసింది. నంద్యాల జేవీసీ మోటార్స్ వారు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రముఖ హీరోయిన్ క్యాథరిన్ ఆదివారం సందడి చేసింది. హీరో హోండా, హోండా స్కీమ్లో చేరిన సభ్యులకు లక్కీ డిప్ ద్వారా విజేతలను జేవీసీ మోటార్స్ అధినేత మనోహర్ ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రవేశ పరీక్షలో అర్హులైన విద్యార్థులకు మూడవ రోజు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ విజయ్ భాస్కర్ మాట్లాడుతూ, పాలిసెట్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నామని, ఆదివారం 45,000 ర్యాంకు వరకు వచ్చిన వారికి కౌన్సిలింగ్ చేశామని, మొత్తం 150 మంది విద్యార్థులు వెరిఫికేషన్లో పాల్గొన్నారన్నారు. 1 నుంచి 45,000 వరకు ర్యాంకు వచ్చిన విద్యార్థులు ఈ నెల 27-28 తేదీలలో వారికి కావలసిన కళాశాలలో చేరడానికి ఆప్షన్ ఉంటుందన్నారు. పాలిసెట్ ప్రవేశ పరీక్షకు అర్హులైన విద్యార్థులకు ఈరోజు మూడవ రోజు పాలిటెక్నిక్లో చేయడానికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతూ ఉంది. ఈరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు 45,000 ర్యాంకు వరకు పిల్లలు రావడం జరిగింది. ఇంతవరకు 150 మంది అటెండ్ అయ్యారు. రేపు ఉదయం 45,000 నుంచి 65,000 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. అంతేకాకుండా రేపు ఆప్షన్ ఎంట్రీ కూడా మొదలవుతుంది. సో 1 నుంచి 45,000 వరకు ర్యాంకు వరకు వచ్చిన వాళ్ళందరూ కూడా
రేపు మరియు ఎల్లుండి రెండు రోజులు కూడా వాళ్ళకు కావాల్సిన కాలేజీ సప్లై చేసుకోవడానికి ఆప్షన్ ఎంట్రీకి రావడానికి. తబ్రేజ్ యూత్ ఆధ్వర్యంలో స్థానిక పార్క్ రోడ్లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున నందేల పట్టణంలోని పార్క్ రోడ్లో తబ్రేజ్ యూత్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించామని, ఈరోజు ఆరెంజ్ జ్యూస్ అందించామన్నారు. 4వ వార్డులో ప్రతి వారం మజ్జిగ, ఆరెంజ్ జ్యూస్ ప్రజల కోసం ప్రత్యేకంగా తయారు చేసి అందిస్తున్నామన్నారు. కులమతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేయడానికి తబ్రేజ్ యూత్ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. కార్యక్రమంలో యూత్ సభ్యులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు ఈరోజు ఆరెంజ్ జ్యూస్ పెట్టి మన బాలాజీ మత్స్యకార అసోసియేషన్ అధ్యక్షుడు ప్రెసిడెంట్ గారు మన తిరుమల సుబ్బలక్ష్మి గారిని చీఫ్ గెస్ట్గా పిలిచడం జరిగింది. ఆయన వచ్చి చీఫ్ గెస్ట్గా హ్యాపీగా సంతోషపరుస్తున్నాము. ఈరోజు 4వ వార్డులో చలివేంద్రం ప్రతి ఒక్క రోజు చలివేంద్రం వచ్చి కూలింగ్ వాటర్ మినరల్ వాటర్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్క వారము మధ్యక ఆరెంజ్ జ్యూస్ డిస్ట్రిబ్యూషన్లో ఈరోజు ఈయన రావడం మాకు చాలా సంతోషకరమైన విషయము. అల్ఫల యూత్ సొసైటీ ద్వారా నుంచి మేము ఇలాంటి పనులు ఎక్కువ మంచి కార్యక్రమాలు ప్రజల యొక్క సంఘీభావం తెలియపరచడానికి చాలామంది వస్తున్నారు. సో ఇంకా మేము ఇంకా ఎక్కువగా ఈ ఎండాకాలంలోనే కాదు, మిగతా కార్యక్రమ వికలాంగులకు కానీ వేరే కానీ ఏదైనా సరే మేము కులమతాలు అతీతంగా మేము ఎంతో ఆనందించాల్సిన దినం ఈరోజు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో వాసవి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో సేవా సమాజం ద్వారా తబ్రేజ్ యూత్ ఆధ్వర్యంలో ప్రజల సహకారంతో ఈ ప్రజల సేవ దావల సంకల్పంతో తబ్రేజ్ యూత్ చలివేంద్రం ద్వారా గత నెల రోజుల నుంచి ఏదో ఒక రోజు ప్రత్యేకమైనటువంటి మజ్జిగ అయితేనేమి, ఈరోజు కూల్ డ్రింక్స్ అయితేనేమి, ఈ విధంగా ప్రజలకు దాహార్తి తీర్చాలని సేవా అధికారంతో ఏర్పాటు చేసినందుకు డబ్ల్యూ జీత్ వలన అభినందనకు తప్పదు. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ ప్రభావం కానీ మున్సిపాలిటీ కానీ చలివేంద్రాలని ఫ్లెక్సీ తగిలించుకొని బోర్డు వేసుకుంటున్నారు తప్ప ఆ బోర్డు ద్వారా ప్రజలకు ఎటువంటి సహకారం అందిస్తున్నామని ఒకసారి ఆలోచన చేస్తే ప్రభుత్వం ఏం సహాయం చేయలేదు. ఆలోచన అటువంటి పరిస్థితుల్లో మానవులుగా మానవునిగా సహాయం చేయాలని, మానవునిగా సేవ చేయాలని, ఖర్చు కూడా వెనుకాడకుండా ఒక యూత్ డబ్ల్యూజీ తగ్గడంలో మంచిగా కూడా ఈరోజు నంద్యాల పట్టణంలో ఏ వార్డులు చేస్తున్నారో తెలియదు కానీ 42 వార్డులలో 4వ వార్డులు మాత్రం డబ్ల్యూజీ తగ్గడంలో గొప్పగా చలివేంద్రం ఏర్పాటు చేయడం కానీ 4 వారాల నుంచి మజ్జిగ పంపిణీ కానీ ఈరోజు లెమన్ జ్యూస్ పంపిణీ కార్యక్రమాన్ని కేవలము ప్రజలు దాహార్తి తీసుకున్న దానికోసమే ఏర్పాటు చేయడం అనేది ప్రజలు కూడా ఎవరు సేవ చేస్తున్నారు, ఎవరు సేవా తత్వాలని ఆలోచన చేసి భవిష్యత్తులో వీళ్ళు ఏ విధంగా రాజకీయంగా ముందుకొచ్చినా, ఏ విధంగా ప్రభుత్వ శాఖ ముందుకొచ్చినా కానీ సహకరించాలని అందరికీ తెలియజేసుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల టౌన్ హాల్లో సినీ తార సందడి విజేతలను ప్రకటించిన జేవీసీ మనోహర్. మూడో రోజు కొనసాగుతున్న పాలిటెక్నిక్ వెబ్ కౌన్సిలింగ్. చలివేంద్రం ప్రారంభించిన తబ్రేజ్ యూత్ సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈస్ యువర్స్.